ఇషా అనే డాక్టర్ని చాలా ఘోరాతి ఘోరంగా రేప్ చేసి చంపడం జరిగిందో దాన్ని దేశవ్యాప్తంగా కూడా చాలా ఎంతోమంది మరి ఇలాంటి దోషులని కఠినంగా శిక్షించాలని వాళ్ళని చంపేయాలని ఇట్లాంటి రాక్షసులు మళ్ళీ మన ప్రజల్లో తిరిగే వాళ్ళకి ఎటువంటి నైతిక హక్కు కూడా లేదు కాబట్టి దీన్ని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా కఠినంగా తీసుకుంటుంది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు కూడా మరి హైకోర్టుకి ఫాస్ట్ ట్రాక్ కోర్టుని ఏర్పాటు చేయవలసిందిగా చెప్పడం జరిగింది దానికి అనుకూలంగానే మరి అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్ట్ని డిస్ట్రిక్ట్ కోర్ట్ ఆఫ్ మహబూబ్నగర్ని డెసిగ్నేట్ చేయడం జరిగింది ట్రయల్స్ కూడా జరుగుతాయి జరిగి ఇట్లాంటి క్రూరులకి వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో మరి ఉరుకంభం ఎక్కించే విధంగా కోర్టు శిక్ష విధిస్తాయని మా గట్టి నమ్మకాలు ఉన్నాయి కానీ మనం కూడా మన పైన కూడా చాలా బాధ్యత ఉంటుంది ఎందుకంటే మహిళలను చూసే విధానము మన ప్రవర్తన బట్టే ఇవన్నీ ఇలాంటి క్రైమ్స్ అన్నిటి కూడా మనం దూరంగా ఉంచవచ్చు మన పిల్లల్ని కానీ ఎవరినైనా కానీ మన మంచి పద్ధతిలో మహిళలని వాళ్ళని గౌరవించే విధంగా మరి వాళ్ళకి మనం కూడా మన పెంపకం ఉండాలని తెలియజేస్తున్నాను ఏదైతే ఈ దిశకి జరిగిన అన్యాయానికి మరి మేము ఇవాళ పీస్ ర్యాలీ ఇక్కడ ముషీరాబాద్లో నిర్వహించాము ఈ ర్యాలీని ముషీరాబాద్ టీఆర్ఎస్ నాయకులు ఆర్గనైజ్ చేయడం జరిగింది చాలా బాధాకరమైనటువంటి రోజు గత 27 నవంబర్లో జరిగినటువంటి సంఘటన యావత్ భారతదేశాన్నే కుదిపివేసినటువంటి సంఘటన మనందరికీ తెలుసు ఈ దిశ అనే డాక్టర్ని ఘోరంగా రేప్ చేసి వెంటనే తగలబెట్టడం అనేది ఒక మానవులు చేసే పని కాదు ఇది మృగాలు చేసే పని అటువంటి అన్నది అని అభివర్ణిస్తూ ఉన్నాం ఈరోజు ముషీరాబాద్ డివిజన్లోని పఠాన్ బస్తీ జర్జరీ హోటల్ దగ్గర నుంచి ఈ యొక్క పీస్ ర్యాలీ నిర్వహించడం జరిగింది ముస్లిమ్స్ సోదరులు మా అందరు కూడా మన ఇమ్రాన్ గారు తర్వాత పర్వేజ్ గారు జావేద్ భాయ్ గారు ఇంకా మున్నా భాయ్ వీళ్ళందరూ కూడా యూత్ రయాన్ ఖాన్ గారు వీరందరి ఆధ్వర్యంలో ఈ చాలా గొప్పగా పీస్ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ యొక్క ప్రతి ఒక్క వ్యక్తి సోషల్ రెస్పాన్సిబిలిటీగా తీసుకోవాల్సిందిగా నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను ఈ యొక్క శిక్ష ఎవరైతే శిక్షార్హులు ఉన్నారో వీరికి వెంటనే ఉరికమ్మం ఎక్కించవలసిందిగా నేను మనసారా మేము అందరి తరఫున కోరుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ ముషీరాబాద్ డివిజన్ మరి పఠాన్ బస్తీకి యూత్ లీడర్స్కి తరఫ్ ఆజ్ దిశా జిన్కి జో హై బహుత్ హీ బురి తరీకే సే మౌత్ హుయీ హై ఇస్ మౌత్కి హమ్ జో ఇస్ జో ఘటనాకి హమ్ కడీ సే కడీ నిందా కర్తే హై రహమాన్ రహీమ్ అస్సలాము అలైకుమ్ డాక్టర్ ప్రియంకా రెడ్డి కా జో రేప్ కర్కే కత్ల్ కియా గయా ఇస్కి హమ్ సఖ్త్ మజమ్మత్ కర్తే హై ఔర్ పఠాన్ బస్తీ యూత్ కే తరఫ్ సే कैंडल मार्च रैली निकाली गई इसका मकसद ये है कि हम गवर्नमेंट से अपील करते हैं कि चारों मुजरिमों को सख्त से सख्त सज़ा दी जाए फांसी दी जाए बल्कि उससे भी बढ़कर कुछ सजा है तो वो सज़ा दी जाए और तमाम लोग जो यहाँ पे शिरकत करें उनका मैं दिल से शुक्रिया अदा करता हूँ शुक्रिया खुदा We want justice!